संगारेड्डी जिला अमीनपुर मुनिसिपालिटी बीरंगूड ब्रह्मरांभ मल्लिकार्जुन स्वामी ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది. అందుకు సంబంధించిన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి నీరు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో పాటు కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ భక్తులకు పండ్లు కూడా పంపిణీ చేయనున్నారు. మహాశివరాత్రి పండుగకు భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారీ క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు బీరంగూడ కొండపైకి వెళ్లి భక్తులకు రోడ్డు మార్గం పనులను పూర్తి చేస్తున్నారు. వాహనాలు కావలసిన పార్కింగ్ స్థలాలను ఇప్పటికే పూర్తి చేశారు. 28న ఆలయ ప్రదక్షిణ గణపతి పూజ, నవగ్రహ ధారణ పూర్వక అభిషేకం, అమ్మవారి సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తారు. అమ్మవారి సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తారు. శివరాత్రి రోజున లింగోద్భవ అభిషేకం, తెల్లవారుజామున 2 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహామండపం నుంచి ప్రత్యేక అభిషేకాలు, నవగ్రహ హనుమాన్ పూజ, అమ్మవారి ప్రత్యేక అలంకరణ ఉంటాయి. 2వ రోజు రుద్రాభిషేకం, బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 3న వసంతోత్సవం సందర్భంగా బ్రహ్మ అలంకరణ, పల్లకి సేవ. 4వ తేదీన పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, హోమం, పవలింపు సేవ ఉంటాయి. వీరంగూడ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులు సౌకర్యాల కోసం సీసీ ఫుటేజీతో పోలీసులు అధికారులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం చైర్మన్ ఏనుగు తులసిరెడ్డి, దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి శశిధర్ తెలిపారు. పురాతనమైనటువంటి క్షేత్రం 6వ శతాబ్దానికి సంబంధించిందని తెలియజేయబడుతుంది. ఇది శ్రీశైలానికి సమతుగాగలిగిన దేవాలయం. ఈ దేవాలయం భృగు మహర్షి తపస్సు చేసి తన శక్తిని అంత ధారపోసి ప్రతిష్ఠించినాడని మనకు ఆధారాలు ఉన్నాయని తెలియజేయడం జరుగుతుంది. ఇటు దేవాలయం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ దేవాలయానికి 4-5 లక్షల మంది దర్శించుకోవడానికి ఇచ్చేస్తారు. ఈ కార్యక్రమాలు ఈరోజు నుండి అనగా 28/2/2022 మొదలుకొని 4/3/2022 శుక్రవారం వరకు 5 రోజుల కార్యక్రమాలు దివ్యంగా, భవ్యంగా, మంగళకరంగా జరుగుతాయి. ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు ఈ దేవాలయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ వారు, అలాగే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు, పాండురంగారెడ్డి గారు చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మా తులసిరెడ్డి గారు చైర్మన్ గారు, అలాగే మా ఈవో గారు మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క సారథ్యంలో చక్కగా ఈ దేవాలయం అర్పిస్తున్నారు. అదేవిధంగా 100 వాటర్ ట్యాంకర్లు పెట్టి మొత్తం గ్రౌండ్ ఎక్కడైతే పార్కింగ్ ఏరియా ఉందో అదేవిధంగా గుట్టకొచ్చే నలుమూల నుంచి వచ్చే గుట్టకొచ్చేటువంటి భక్తులకు దుమ్ము ధూళి రాకుండా వాటర్ ఏర్పాటుకి ఈరోజు నైట్ సాయంత్రం నుంచి మొత్తం వాటర్గా మొత్తం చుట్టూ గుడ్డి చుట్టుకుంటున్నటువంటి ప్రాంగణం మొత్తం వాటర్తో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామ పెద్దలందరూ ఈ యొక్క సౌకర్యాల గురించి వారి యొక్క తోచిన విధంగా దాతలుగా వచ్చి సౌకర్యం చేద్దామని చెప్పి ముందుకొస్తున్నారు. వారందరికీ పేరు పేరు నమస్కారం. అదేవిధంగా మన మొన్న ఎమ్మెల్యే గారి మీటింగ్లో ఈ సంవత్సరం అదొకటి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం పాస్ చేసినాం. క్యూ లైన్లో వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే వివిఐపీలు ఉంటారో వాళ్ళకి స్పెషల్ దర్శనం చేపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది.